కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృద్ధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం కంటే చేవెళ్ల ప్రాణహితకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 16 లక్షల ఎకరాల టార్గెట్తో 38,000 రూపాయల కోట్లతో ప్రాణహిత చేపట్టాం. మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని, అయితే సడన్ గా ప్లాన్ ప్లేస్ మార్చేసి మేడిగడ్డ కట్టారు. 38,000 రూపాయల కోట్ల ప్రాజెక్టును 80,000 రూపాయల కోట్లతో మొదలు పెట్టారన్నారు. మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్ల లోతుకు కుంగిపోయాయని, దీనిపై గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విచారకరమని తెలిపారు. అన్నారం బ్యారేజ్ కి కూడా నష్టం జరిగిందని, పిల్లర్లు కుంగడంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదని మండిపడ్డారు. 80,000 రూపాయల కోట్ల నుంచి ప్రాజెక్టు కాస్ట్ 150,000 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 95,000 రూపాయల కోట్లు ఖర్చు అయింది. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు 100,000 ఎకరాలకు మాత్రమే. కాళేశ్వరంతో వడ్డీల భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని ఆయన అన్నారు. అన్నారం బ్యారేజ్లో క్రాక్స్ అండ్ లీక్స్ అప్లై. సో ఇప్పుడు నౌ సి అబౌట్ ది ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ, ద జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిపేర్ వర్క్. వాట్ ఈజ్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్ ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉండి ఉంటే సరే, రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ. తెలుసుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ, పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు ప్రభాకర్ గారే కానీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, వివేక్ గారు కానీ రావటం జరిగింది. మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా, ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉండి నడిపియండని, ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక, మొన్న జరిగిన సమీక్షలో కూడా మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చిన్న కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని కూడా వారికి మేము వారి దృష్టికి తీసుకొచ్చాం. నత్తనడ నడుస్తూ పోతా ఉన్న ఈ ప్రాంతానికి, ఈ 5 మండలాలకు సంబంధించి ఈ సాగునీరు అందించే కార్యక్రమం 2008లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి తోడు మా నియోజకవర్గంలోనే 3 బ్యారేజీలు కట్టారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా కానీ అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇటు భూపాలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 1 ఎకరం కూడా. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నివేదిక తయారు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుట్రకోణం ఉందని గత ప్రభుత్వమే ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఇంతవరకు పిటిషన్ బయటకు రాలేదన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డ్యామేజ్ అయితే ఒక పిల్లర్ మాత్రమే కుంగిందని ప్రచారం చేస్తున్నారని బ్యారేజ్పై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. తమ హయాంలో దళారి వ్యవస్థ లేకుండా ఆన్లైన్ విధానం పెట్టామని తెలిపారు. 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని చెప్పారు. కౌలు రైతులను పాసు పుస్తకం నంబర్లు అడుగుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పథకాలు అడుగుతున్నారని, పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవన్నారు.
తెలంగాణ ప్రజలు మీ మోసాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని, హామీలు అమలు చేయలేకపోతే ప్రజలు వెంటపడి తయారవుతారని హెచ్చరించారు. పాటంచేరు నియోజకవర్గంలో పాటంచేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని పాటంచేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 2,40,00,000 రూపాయల నాబోర్డు నిధులతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీలు ఇచ్చిన ప్రకారంగా December 28 నుంచి January 6 వరకు ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్సీపూర్ డివిజన్లో మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు, ఇల్లు లేని వారు, పింఛన్ లేని వారు, ఓల్డేజ్ పింఛన్ కానీ రకరకాల సమస్యల మీద వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా స్వీకరించి ఈ దరఖాస్తులన్నీ పరిశీలన చేసి లబ్ధిదారులకు లబ్ధి చెందే విధంగా ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఈ దరఖాస్తుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ, ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి అన్ని రంగాలలో సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్, సిపిఐ మధ్య తగు వచ్చిందని, ఈ రెండు పార్టీలు వీడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సంప్రదాయానికి తెరలేపిందన్నారు. ఎన్నికల వేళ కార్మికులను ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. సింగరేడి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటియుసి, ఐఎన్టీయుసి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నా 1945 నుంచి సింగరేణి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. యూనియన్స్ ఉంటున్నాయి, హెచ్ఎంఎస్ ఉంది, కాంగ్రెస్ ఐఎన్టీసీ ఉంది, ఏఐటీసీ ఉంది, సిఐటీలు ఉన్నాయి, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. అవి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది. అయితే ఒక దుష్ట సంపద ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంగమంలో పాల్గొని దానికైనా డబ్బులు, దశకం, పందు అంతా ఇచ్చి కార్మికులను ఒక విధంగా చెడగొట్టారు. ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారాన్ని ఉపయోగించి, డబ్బులను ఉపయోగించి, మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతో ప్రయత్నించారు. అది ఒక చెడు సాంప్రదాయం ప్రారంభమైన మాట వాస్తవం. అది కొనసాగకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు బొమ్మడి లక్ష సాధించాం, టీఆర్ఎస్ ఓడించాం, టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాం. మరి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అధికారానికి వచ్చినాయి, సంతోషమే. దాని మీద తగ్గుండాల్సిన పని లేదు, దీనికి దానికి సంబంధం ఉండదు. అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏడు విభేదాల సమీపించిన రకరకాల ప్రశ్నలు జరుగుతున్నాయి. సిపిఐకి, కాంగ్రెస్కి మధ్య కేవలం సింగరేణి కాలేజీ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తగ్గు కారణం కాదు, దాంతో అయిపోయింది. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ, ఏఐటీసీ చట్టం సంఘం పోవాలి తప్ప. నీరజ హరిభద్రల రచించిన నీరజ కథా కదంబం, ఊహల అల్లికలు కథా సెంపటిని రవీంద్ర భారతిలో జాతీయ కవి సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత్రి కెవి కృష్ణకుమారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం పాల్గొన్నారు. కథ సంపుటి ఆవిష్కరణకు ముందు మాధురి కృష్ణచే అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి అలరించారు. రచయిత మల్లెపూలను అల్లినంత చక్కగా కథలను అల్లి సువాసనలు వెదజల్లారని రచయిత్రి నీరజను అభినందించిన సుద్దాల అశోక్ తేజ, అనతి కాలములోనే తన రచన ద్వారా నీరజ ప్రసిద్ధి చెందారని, భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని సూచించారు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అమ్మ కడుపులో చిన్న ముద్దలాగా ఉండి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి నాన్న చిటికని మీరు పట్టుకుని నడిచే అదృష్టం మనకు కలుగుతుందా? ఒక అద్భుతమైనటువంటి భగవంతుడికి కూడా మన తిరిగి రాని భగవద్గీత చెప్పే శ్రీకృష్ణుడికి వెన్న ముద్దలు తిన్న బాల్య కృష్ణుడు మళ్ళీ రమ్మంటే ఆయన దగ్గరికి వస్తాడా? సాక్షాత్ భగవంతుడికే బాల్యం రాదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మీరెంత, నేను కాబట్టి
భంగపడుతున్నటువంటి బాల్యాన్ని ఆమె, మనం బాల్యం అంటే మనం అంటే మేము, మీరు మీ సంగతి నాకు తెలియదు, మీ పిల్లల సంగతి నాకు తెలియదు, అమెరికా పిల్లల సంగతి అసలు తెలియదు. కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మిగతా వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ క్రమంలో అనేక మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు అభయహస్తం గ్యారంటీలకు అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డు లేని కొందరు ఇన్కమ్ సర్టిఫికెట్ ను, మరికొందరు క్యాస్ట్ సర్టిఫికెట్ ను జత చేస్తుండటం గందరగోళానికి కారణమైంది. ఈ విషయమై అధికారులు క్లారిటీ ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఏ వర్గమో చెబితే సరిపోతుందని అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు. మరోవైపు అభయహస్తం అప్లికేషన్లు అందుబాటులో లేవంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ సెంటర్ల వాళ్ళు అప్లికేషన్ను అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపించారు. అయితే దరఖాస్తు ఫారాలను ఎవరూ కొనొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచితంగా దరఖాస్తులను అందజేస్తామని పేర్కొంది. చెరువులను పరిరక్షించడంలో అధికారులు బాధ్యత రహిత్యంగా ప్రవర్తిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వంలోని ఒక శాఖ ఇంకో శాఖ మీదకు తప్పును నెట్టేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామంతపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీలో ఒక శాఖ మరో శాఖ పేరు చెబుతూ జాప్యం చేయడం తగదని హైకోర్టు సూచించింది. రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారుల మధ్య సమన్వయం లేక ఉత్తర్వుల అమల్లో జాప్యం జరుగుతుందని అంక్షింతలు వేసింది. చివరికి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేయాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరినీ కోర్టుకు పిలిచి ఎవరు బాధ్యులు తెలుస్తామని అత్యున్నత ధర్మాసనం హెచ్చరించింది. రామంతపూర్లో 25 ఎకరాల్లోని పెద్ద చెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని ఓయూ ఆచార్యులు కేఎల్ వ్యాస్ రాసిన లేఖను హైకోర్టు పిటిషన్ గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమదారులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునేదాకా ఎదురు చూస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. పూడికతీతకు టెండర్లు పిలిచామని వాటిని ఆమోదించాల్సి ఉందని జిహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కొత్తగా ప్రతివాదులుగా చేర్చిన హెచ్ఎండిఏతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల హామీ పత్రంపై సరుణ్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచన్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రేషన్ కార్డు కోసం 6 గ్యారంటీల పత్రంలో ఎలాంటి ఆప్షన్ లేనందున ఆ ఫామ్ పైన నూతన రేషన్ కార్డు దరఖాస్తు కోసం అని రాసి అధికారులకు అందించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ప్రజలకు తెలిపారు. రేషన్ కార్డు నంబర్ ఉంటుంది కదా, అది రాయండి. లేదంటే కొంతమంది ఏం చేశారంటే అంతకుముందు రేషన్ కార్డు అప్లై చేస్తుంటే మీకు ఒకటి ఆన్లైన్ లో ఒక రిజిస్టర్ చేసి ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ ని ఇక్కడ బ్రాకెట్ లో రాయండి, సమ్ 001234 అన్నట్టు ఇట్లా రాసేసేయండి. అది అయిపోయిన తర్వాత మీ అంటే ఇంటి యజమాని పేరు, మీ పేరు రాయండి. రాసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరివి, ఆధార్ కార్డులో ఉన్నవందరివి రాయండి, అంటే పిల్లలవి, అత్తవి, మామవి, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే అందరివి ఇందులో రాసేయండి. అందరివి రాసేసిన తర్వాత మీకు ఏమేం కావాలో ఇట్లా టిక్కులు పెట్టండి అమ్మా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది అంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. గ్యాస్ కావాలి, గ్యాస్ కనెక్షన్కి ఫ్రీ కావాలి అంటే అది చెక్ చేస్తారు. లేకపోతే 200 యూనిట్లని వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఈ ఫార్మ్స్ అన్ని అప్లికేషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇది ఇస్తారు వాళ్ళు మీకు సిగ్నేచర్ చేసి, ఇది మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత వాళ్ళే వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీరు ఏ అర్హులు ఉన్నారు, మీకు 2500 ఇవ్వాలా ఇవ్వద్దా, అంటే మీరు అప్పర్ మిడిల్ క్లాసా, బిలో మిడిల్ క్లాసా, మీకు నిజంగా ఇవ్వాలా లేదా, వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇంకెవ్వరికి, ఏజ్ ఏమి ఇవ్వలేదు. అవన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలా లేదా చూసి ఇస్తారు. ఇది ఓన్లీ అప్లై చేసేసి వెళ్ళిపోండి. ఈ అప్లికేషన్ ఫామ్ కి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, ఇది రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు జిరాక్స్ ఫ్రీ ఇవ్వాలా, సబ్సిడీ ఇవ్వాలా లేదా వచ్చి తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఏం ఎంక్వైరీ చేయలేదు, ఒకటి అప్లికేషన్ ఫామ్. ఏమేమి కావాలో చెప్పండి. కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి గొల్ల కుర్మ అయిన ఓయూ విద్యార్థి నాయకుడు కుర్మ శ్రీశైలంకు ఇవ్వాలని ఓయూ గొల్ల కుర్మ విద్యార్థి జేఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. బండారు పూజలు చేయవలసిన దేవస్థానంలో ఈ రోజు విభూతి పూజలు చేస్తున్నారని చంద్రశేఖర్ యాదవ్ మండిపడ్డారు. గుడి సాంప్రదాయాలను కించపరుస్తున్నారని అన్నారు. ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాల వారికి చైర్మన్ పదవి ఇస్తున్నారని, తక్షణమే దేవస్థానం చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలంకి ఇవ్వాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం టెంపుల్ చైర్మన్ కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని ఇలా గొల్లకుర్మ యాదవులంతా ఏకమై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పాదయాత్రతో వచ్చి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రెస్ మీడియా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గొల్లకుర్మ యాదవ్ సోదరులకు, పత్రికా మీడియా మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు, శనార్థులు.
ఇలా చూసుకున్నట్లయితే కొమరవెల్లి దేవస్థానంలో భండార పూజలు చేయాల్సిన కొమరవెల్లి దేవస్థానంలో ఈరోజు విభూత పూజలు చేస్తున్నారు. మా యొక్క సాంప్రదాయాన్ని కించపరుస్తున్నారు. ఇక ఈరోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాలకు మా చైర్మన్ పదవి ఇస్తున్నారు. తక్షణమే కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మా ఉస్మానియా యూనివర్సిటీ గొల్లకుర్మ యాదవ్ల జేఎస్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. ఎందుకంటే భండారి పూజలే చేయాలి అక్కడ కుమరాలిలో. దేవస్థానంలో నిత్య కైంకర్యాలు చేయాల్సి పూజలు చేయాల్సిన గొల్ల కుర్మల్ని ఈరోజు గ్రిల్స్ పైన నిలబెట్టిరు. విభూతి పూజలు చేస్తారు. బ్రాహ్మణ్స్ గా వచ్చి పూజలు చేస్తారు. గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి కుమరవెల్లి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. కులం కోసము కుల సాంప్రదాయాల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కుర్మ శ్రీశైలం గారికి ఈరోజు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత ఇలా కుర్మ శ్రీశైలం గారికి ఉంది. ఈ కుమరవెల్లి చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ గొల్ల కుర్మ యాదవ్ల జేఎస్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి. నూతన సంవత్సరం దృష్ట్యా డిసెంబర్ 31న ఓఆర్ఆర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఆరోగ్యపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే ఫ్లైఓవర్ మీద నుంచి అనుమతిస్తామని తెలిపారు. ఎల్బీ నగర్ కూడలిలో సిబ్బందితో కలిసి వాహనదారులకు చలాన్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 25కు ముందు నుంచి ఉన్న పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించి ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. నూతన సంవత్సరం దృష్ట్యా చెక్పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదని తెలిపారు. ఏవైతే చలాన్లు క్రియేట్ అయినాయో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది. 25 తర్వాత ఉన్న వాళ్ళు రెగ్యులర్ చలాన్స్ గా రెగ్యులర్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి 25 కంటే ముందు ఎవరిపైన అయితే ఏ వెహికల్ పైన అయితే చలాన్లు పడ్డాయో వాళ్ళందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇమీడియట్ గా చలాన్లను క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఈ చలాన్ సైట్ లో వెళ్ళి కానీ లేదంటే పేటిఎం యాప్ లో కానీ తమ సంబంధిత వెహికల్ పైన ఏం చలాన్ ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకొని ఆన్లైన్ లో పేమెంట్ చేసుకోవచ్చు. నూతన సంవత్సరం సందర్భంగా మన ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు? నూతన సంవత్సరం సందర్భంగా మనకు అన్ని ఓఆర్ఆర్ల పైన ఎవరు కూడా 31 డిసెంబర్ రోజు వెళ్లకుండా రెస్ట్రిక్షన్స్ అనేటివి ట్రాఫిక్ అడ్వైజర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్న ఫ్లైఓవర్ ఎల్బీ నగర్, పామినేని, నాగోల్ ఫ్లైఓవర్, అట్లాగే సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్లన్నిటిపైన కూడా మేము గట్టిగా నిఘా అనేది ట్రాఫిక్ వాళ్ళని పెట్టినాము. ఎవరు కూడా ట్రాఫిక్ ఫ్లైఓవర్లను ఎక్కకుండా ఎవరైనా మంచి అంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ అట్లా ఉన్న వాళ్ళని మాత్రం ఎగ్జామ్ చేస్తున్నాము. ఓఆర్ఆర్ పైన కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళను వాళ్ళ టికెట్ చూస్తే వాళ్ళని అలౌ చేస్తున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు 31 మొత్తం డే మొత్తం ఉంటుంది. అట్లాగే ఫస్ట్ వచ్చిన తర్వాత 1 గంట వరకు కూడా అందరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే అదే దాంతోపాటు స్పీడ్ కంట్రోలింగ్ పాయింట్ కొంతమంది తాగి చాలా స్పీడ్గా నడపడం అనేది కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం స్పీడ్ కంట్రోల్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. దీనికోసం మా దగ్గర లేజర్ గన్లు అనేవి ఉన్నాయి. అత్యధికంగా స్పీడ్పై వెళ్ళిన వాళ్ళకు ఇటీవల నేపాల్ దేశంలో నిర్వహించిన జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన లాస్యా శరత్ కళ్యాణ్ తమ ప్రతిభను చాటారు. ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులను ఎమ్మెల్యే దేవిరెడ్డి, సుధీరెడ్డి అభినందించారు. టార్గెట్ బాల్లో లాస్యకు బంగారు పథకం, శరత్ కళ్యాణ్ కు సిల్వర్ పథకం రావడం చాలా ఆనందంగా ఉంది అని, వీరిద్దరూ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన వారు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి దేశానికి మంచి పేరు తేవాలని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు ఉంటాయని అన్నారు. తెలంగాణలో క్రైమ్ రేటింగ్ పై డీజీపీ రవి గుప్తా వివరణ ఇచ్చారు. డయల్ 100, డయల్ 112 ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పోస్ట్ కంప్లైంట్స్ అటెండ్ చేసినవి 15,579, షీటీమ్ ద్వారా ఫిర్యాదులు అందినవి 10,766 ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ విషయంలో కాలేజ్, స్కూళ్ల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. 30 గంజాయి కేసులు నమోదు కాగా 84 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2 కొకైన్ కేసులో 7 అరెస్ట్ చేశామన్నారు. ఆపరేషన్ స్మైల్లో 829 కేసులు నమోదయ్యాయని డీజీపీ రవి గుప్తా పేర్కొన్నారు. to the criminal justice system. We are aware that the two of the biggest challenges facing the police and the society today is the menace of drugs
drugs and the increasing number of cyber crimes. The government has been very clear and very supportive. It has given necessary instructions to strengthen the two new wings, the Telangana State Anti-Narcotics Bureau and Cyber Security Bureau, to exclusively deal with these problems. Telangana is the first state to have a cyber security bureau, which has been set up recently. Recently, ABC level officers have been exclusively posted to these wings, and the process of strengthening the wings is underway. We shall be extremely tough with those dealing with drugs. రాయితీతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుకు విశేష ఆదరణ లభిస్తుంది. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.5 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో 8.44 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా రాజధాని హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చింది. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్ల రూపాయలు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 1.80 కోట్ల రూపాయలు, రాచకొండ పరిధిలో 93,000 చలాన్ల ద్వారా 76.79 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. పెద్ద ఎత్తున చెల్లింపులు జరుపుతుండటంతో చెల్లింపులకు సంబంధించి సర్వర్ కూడా డౌన్ అవుతుంది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ను ప్రకటిస్తూ జీవో విడుదలైంది. 2-వీలర్స్, 3-వీలర్స్ వాహనాలపై 80%, 4-వీలర్స్, హెవీ వెహికల్స్పై 60%, ఆర్టీసీ బస్సులకు 90% రాయితీని ప్రకటించారు. ఉత్తర భారతదేశం లాంటి పరిస్థితులే తెలంగాణలోనూ నెలకొన్నాయి. ఈ ఉదయం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో వీస్తున్న శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో విపరీతంగా పొగమంచు కురుస్తుంది. రేపు కూడా ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు మరింతగా పడిపోతున్నాయి. ఇదిలా ఉండగా చలికాలం, పైగా వాయు కాలుష్యం, దీంతో ఉత్తర భారతదేశం పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇవాళ ఉదయాన్నే దేశంలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. దీని ప్రభావంతో డజన్లకు పైగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి, మరికొన్ని రద్దు అయ్యాయి. జనవరి 2 వరకు ఉత్తర భారత రాష్ట్రాలలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి సైతం అలాగే వణికిస్తుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రంగురంగుల కాంతిలో వెలుగుతున్నది. ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే జంక్షన్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ధామ్ జంక్షన్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ రైల్వే జంక్షన్తో పాటు శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. కాగా అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్గా మారుస్తున్నట్టు స్థానిక ఎంపీ లల్లూ సింగ్ బుధవారం ప్రకటించారు. అయోధ్యలో త్వరలో రామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్లో ప్రయాణికుల కోసం అత్యాధునిక వసతులు, హంగులు కల్పించారు. అభివృద్ధి పరిచిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ఫోటోలను ఎంపీ గురువారం ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య ధామ్ డెకరేషన్ పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. గురువారం రాత్రి రంగు లైట్ల వెలుతురులో శోభాయమానంగా కనిపిస్తున్నది.